గుడ్ ఈవినింగ్. ఈ నిన్న ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలు, విండ్ రష్ జనరేషన్ అనే ఒక అంశం చాలా వార్తల్లో ఉంది. బ్రిటిష్ ప్రధాని థెరిసా మే 12 కరీబియన్ దేశాలకి క్షమాపణలు చెప్పింది. ఈ విండ్ రష్ జనరేషన్ అంశం ఏంటి? రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటన్లో ఈ లేబర్ తక్కువయ్యి పనులు చేయటానికి కరీబియన్ దేశాల నుంచి, అంటే జమైకా, ట్రినిడాడ్ టొబాకో మొదలగు దేశాల నుంచి విండ్ రష్, మొట్టమొదటిసారిగా విండ్ రష్ అనే నౌకలో చాలామంది పనిచేయడానికి బ్రిటన్కి వెళ్ళారు. 1948 నుంచి 1971 వరకు లక్షల సంఖ్యలో పూర్తిగా ఇక్కడ శ్రామికులకి వెళ్ళటం జరిగింది. 1971 బ్రిటన్లో ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం వాళ్ళు బ్రిటన్లో స్థిరమైన ఆవాసాలు ఏర్పరచుకున్నారు. అయితే ఈ మధ్య బ్రిటన్లో వచ్చిన ఇమిగ్రేషన్ పాలసీస్లో వీళ్ళని తిరిగి వాళ్ళ దేశాలకు పంపించడం, వీళ్ళలో వృద్ధులకి సాంఘిక సంక్షేమ పథకాలు, సంక్షేమం సంబంధించిన లబ్ధి రాకుండా చేయటం, యువతకి ఉద్యోగాలు లేకుండా చేయటం, ఇలాంటివి జరుగుతుండటం వల్ల బ్రిటన్లో ఉండే రకరకాల దేశస్థులు, పూర్తిగా ఆవాసం ఏర్పరచుకునే దేశస్థులందరికీ చాలా సంక్షోభం మొదలయ్యి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన అంశమే విండ్ రష్ జనరేషన్ అంశం. ఇవి కాకుండా ఈ రోజున చాలా కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నాయి. ఒకటి, కావేరీ నదీ జలాల విషయంలో ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి 6 వారాల సమయం ఇచ్చింది కావేరీ నదీ జలాల పంపకంపై. ఇప్పుడు మనందరికీ తెలుసు కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు అయినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్య తీసుకోవటం జరగట్లేదని మనకు అనిపిస్తుంది. మనం గమనిస్తే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య నిన్న ఈ వివాదం గత సంవత్సరం చాలా పెద్ద సంఘర్షణకు దారితీసింది. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి కంటెంప్ట్ పిటిషన్ కూడా వేసింది. కర్ణాటక ప్రభుత్వం నీళ్ళు ఇవ్వట్లేదని కంటెంప్ట్ కూడా వేయటం జరిగిందనమాట. ఇది కాకుండా ఈ మధ్య గత 15-20 రోజులుగా SC ST అరాచకాల చట్టం విషయంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. మార్చి 20 రోజున సుప్రీంకోర్టు సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసులో కొన్ని సూచనలు చేసిందనమాట. SC ST చట్టము దుర్వినియోగం అవుతుంది అని కొంతమంది అభియోగం ఉంది. ఈ చట్టం దుర్వినియోగం అవ్వకుండా యాంటిసిపేటరీ బెయిల్, ప్రైమాఫేసీ కేసు లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వవచ్చు అని చెప్పింది. అంతేకాకుండా ఎవరైనా పౌరుణ్ణి చట్టం కింద అరెస్ట్ చేయాలంటే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేయాలి అంటే ఆ ఉద్యోగ నియమించిన అధికారి యొక్క రాతపూర్వకమైన పర్మిషన్ కావాలి. ఇలా సుప్రీంకోర్టు సూచన వల్ల ఈ చట్టము నిరుపయోగంగా తయారవుతుందని చాలామంది దళిత వర్గాలు అనుకుంటున్నారన్నమాట. దీంతో ఏప్రిల్ రెండో తారీఖున భారత్ బంద్ జరిగింది. ఇప్పుడు డిమాండ్లు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు చేసిన సూచనలన్నిటిని, సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చిన వాటన్నిటిని కూడా మార్చేయాలి అని చెప్పి ఒక సూచన అన్నమాట. రెండోది, ఇక్కడ ఈ కేసులో ఈ దళిత వర్గాలకు సంబంధించిన చట్టాలు, SC ST చట్టం కానీ, సివిల్ రైట్స్ చట్టం కానీ, SC ST చట్టం కానీ, సివిల్ రైట్స్ చట్టం కానీ 9వ షెడ్యూల్లో తెరిస్తే కనుక న్యాయ సమీక్షకు ఇవి అందకుండా ఉంటాయి. దానివల్ల దళిత హక్కులు పరిరక్షించడం జరుగుతుందని కూడా చాలా వర్గాలు చెప్తున్నాయి. సో ఈ చర్చ అనేది జరుగుతుంది. కొంతమంది అంటారు ఈ చట్టం
ఎక్కువగా దుర్వినియోగం అవుతుందండి. కొంతమంది అంటారు ఈ చట్టం వల్లనే దళిత వర్గాలు వాళ్ళ యొక్క సంరక్షణ జరుగుతుందని. సో ఇది చర్చించి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఇరాన్ ఒక న్యూక్లియర్ దేశం. ఈ దేశంలో అణు ఉత్పాదన అణు రియాక్టర్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ దేశం పైన చాలా దేశాలు గతంలో అనుకున్నాయి. దీనికి సంబంధించి ఒక పీస్ డీల్ కుదిరింది. భారత్ హుస్సేన్ ఒబామా టైంలో ఒక శాంతి ఒప్పందం జరిగింది. అయితే ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఆ ఒప్పందాన్ని పొడిగించకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ గురించి వాళ్ళ దగ్గర చాలా సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని, ఇరాన్ అణు విషయాల్లో చాలా దుర్వినియోగం చేస్తుందని, ప్రపంచానికి తెలియకుండా అణు రియాక్టర్లను తయారు చేసుకుంటుందని, అణు బాంబుల అంశంలో కూడా దానికి చాలా కీలకమైన సమాచారం ఉందని చెప్పి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అయితే ఈ సమాచారం ఎంతవరకు నిజమైనా, మే 12 లోపు ట్రంప్ గారు ఇరాన్ పైన ఇరాన్ యొక్క పీస్ డీల్ పైన ఆయన ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంది. ట్రంప్ ఈ పీస్ డీల్ కొనసాగించరేమోనని చాలామంది అనుకుంటున్నారు. ఆ తర్వాత జస్టిస్ జోసెఫ్, ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ జోసెఫ్, ఆయన్ని గురించి కొలీజియం ఒక రికమెండేషన్ చేసింది. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా అర్హులు అని చెప్పి కొలీజియం చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా జాప్యం చేయొచ్చా, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తన యొక్క విచక్షణను వాడవచ్చా అనే దాని మీద చాలా చర్చ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ మధ్య బాగా కరెంట్ అఫైర్స్లో బాగా న్యూస్లో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.